ఒక బాగా రెడీ అయినప్పుడు ఫోటో తీయించుకోవాలన్న ఆలోచన బుర్రలో రావాలి. సరేలే మన ఎర్రే చెప్పుకోవాలి. ఎవరి వల్ల మనకు తెలిసిన విషయం ఏంటంటే మా ఇద్దరికి కలిపి ఫోటో లేవని ఆ విషయము. ఓకేనండి, ఇదండి వాళ్ళ వీడియో. ఫోటో లేకపోతే మీకు ఏ రకంగా ఉపయోగపడదు. అయినా సరే చూసి ఎంజాయ్ చేయండి, కాసేపు నవ్వుకోండి. సెల్ఫీ ఫోటోలు ఎలా తీయించుకోవాలో మాకు ఒకటే తెలుసు. చెప్పు మాట్లాడు. మాటలు చెప్పక్క, నువ్వు చెప్పు, నేను జడేస్తాను. ఓహో, ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే, ఇప్పుడు మేము వంట చేద్దామని మేడపైకి వచ్చామన్నమాట. కానీ వంట నాపేసి మేము ఇప్పుడు రెడీ అవుతున్నాం అన్నమాట, ఒక్క ఫోటో కోసం రెడీ అవుతున్నాం అన్నమాట. మా వేరే అభిమాని అన్నమాట, మా నా సబ్స్క్రైబర్. నాకు అది రావట్లేదు అక్క, చెప్పు. సబ్స్క్రైబర్ ఒక ఆవిడి మీ ఫోటో ఒకటి పంపించండి అని అడిగింది. ఆ ఫోటో కోసం రెడీ అవుతున్నాం అనమాట. మీరు అనుకుంటుంటారు మీరు ఇంతకుముందు చాలా వాటిల్లో కలిసే ఉన్నారు కదా, చాలా ఫోటోలు ఉండొచ్చు కదా అనుకుంటారు. అన్నిట్లో బొచ్చులు పట్టుకొనే ఉన్నా, అదే గిన్నెలు కూర గిన్నెలు పట్టుకొని నిలబడే ఉన్నా, ప్రతి దాంట్లో ఏదో ఒక వంట పట్టుకొని నిలబడ్డ ఫోటోలు వరకే ఉన్నాయి. ఆ ఫోటో కోసం మొత్తం ఫోన్ అంతా నెతికేనండి. ఒక్క ఫోటో కూడా ఇద్దరిది లేదు. ఇద్దరిది ఉన్న ప్రతి ఫోటోలోని ఏదో ఒక వంటలు పట్టుకొనే నిలబడను అనమాట. అంటే కొన్ని ఉన్నాయనుకోండి, ఆ కొన్నిట్లో అమ్మ నేను నల్లగా ఉన్నాను, అమ్మ నా చీర బాగలేదు, అమ్మ నేను దగ్గరగా లేదు, నేను నవ్వట్లేదు, నా కళ్ళు మూసేసాను, ఇలా చెప్పి మరమ్మా ఇప్పుడు తీసుకుందాం అక్క ఒక ఫోటో అనేసి ఇప్పుడు స్టార్ట్ చేసాం అనమాట. వంట పక్కన పడేసి వంట చేయకుండా ఇప్పుడు వచ్చామన్నమాట. సరే రెడీ అయ్యి ఒక ఫోటో తీసుకుందాము. మరి ఇంత యూట్యూబ్ చేసుకుంటూ ఒక్క ఫోటో ఇద్దరిది లేదంటే బాగుంది. అందుకని అసలు ఇన్ని పెళ్లికి వెళ్ళాము, ఇద్దరు ఎప్పుడన్నా సరే ఒక ఫోటో ఏందో ఒక్క ఫోటో కూడా తీపించుకోవాలనిపించింది. ఏందో మరి అక్కడ పెద్ద పెద్ద లైట్లు ఉంటాయి, రెడీ అయి నీట్ గా రెడీ అయిపోయి ఉంటాం కదా, మనకు అసలు అలా ఫోటోలు తీపించుకునే ఆలోచన ఉంటది. టైం దొరికితే మాట్లాడుకుందామా, ముచ్చట్లు వేసుకుందామా, చీరలు అంటే వాళ్ళ చీర బాగుంది, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగా మాట్లాడతారు, ఈ మాటలు తప్పితే మరి అమ్మకు కనిపించాలి. ఈ మాటలు తప్పితే ఎప్పుడన్నా సరే ఒక ఫోటో తీద్దాము, అంటే పెళ్లిలో వాటిలో ఆ లైటింగ్ లో భలే పడతాం కదా, ఒక్క ఫోటో కూడా తీయించుకోవాలని అసలు ఎప్పుడూ అనుకోలేదండి. ఏమో మరి ఎప్పుడు ఒక పెళ్లి పోయినా ఒక ఫోటో కూడా తీసుకోము, ఎప్పుడు ముచ్చట్లు, ఎంతమంది మనుషులు వచ్చిందో అందరితో ముచ్చట్లు వేస్తారే ఉంటాము. ఇప్పుడు ఫోటో కోసం రెడీ అవుతాం అనమాట. మేము ఫోటో కోసం రెడీ అవుతున్నాం. రెడీ అవుతుంటే ఒక ఐడియా వచ్చింది అనమాట. ఓకే ఎలాగా రెడీ అవుతున్నాం కదా, ఈ విషయాన్ని మన సబ్స్క్రైబర్తో షేర్ చేసుకోవచ్చు కదా అనేసి స్టార్ట్ చేసామన్నమాట. విషయం ఏంటంటే రమ వచ్చిన తర్వాత అక్క నేను చిక్కు తీసుకుంటాను కానీ నాకు ఈ బట్టతలంటది అసలు ఏమన్నా ఇంత జుట్టు పెట్టుకుని ఎవరన్నా బట్టతలు అంటారు అసలు. చూడండి మా రమా జుట్టు ఇంకా ముందు పక్కుంటే బాగుండేది. ఆడ ఏమి బాగుందిలే, ఆడ త్వర వచ్చింది. మనం మీరు ఎవరో పక్కకు వేసుకోమని చెప్పారు కదా, పక్కకు వేసుకుంటే రమాకి బాగోట్లేదు. రేపు నేను వేస్తాను, బాగా వేస్తాను. బొక్క లేకుండా వేయాలి, నేను వాడ జుట్టు పెట్టించుకుంటాను అక్క. ఇంకేదేమైనా ఇంకో రోజు చూసి అక్క నీ దగ్గర జుట్టు ఉంది కదా అక్క, అది పెట్టక్క అంటది. అది ఇక్కడి నుంచి పెట్టరు రమ్మా, ఇట్లా తీసేసి ఇక్కడి నుంచి పెట్టుకుంటారు, ఇలా కొంచెం తీసి ఇక్కడి నుంచి పెట్టుకుంటారు. అది పెట్టినా సరే ఇక్కడిది మాత్రం కవర్ అవ్వాలి. నేను పైకి వచ్చింది ఎందుకంటే అది ముందు అనుకున్నాను అనమాట, ఇలా అక్క దగ్గర పోయి ఆ జుట్టు పెట్టించుకోవాలి నేను అన్నాను కదా, ఆ జుట్టు పెట్టుకోవాలని వేసుకోవాలనిపిస్తుంది అక్క నాకేందో. అది నిమిషం ఉంచుకోలేవులే నువ్వు, అదిగో అది కవర్ అయిపోవాలన్నమాట. ఆ విషయం కూడా నేను యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను, ఎందుకంటే నా ఒక ముందు పక్కన చుట్టలేదు అన్న విషయం. ఎందుకంటే అసలు ఇంకా అంతకుముందు అసలు ఒక్క ఫోటో కూడా తీసిన పాపనే లేదు, నా సెల్లో ఒక్క ఫోటో కూడా ఉండదు. అసలు ఒక్క ఫోటో లేదండి. అసలు కొంతమంది అయితే ఉంటారమ్మా, ప్రతి శారీ పోయిన ప్రతి మూమెంట్ ని ఇంచక్క ఫోటో తీసుకొని ఇంచక్క మెమరీస్ పెట్టుకుంటారు కదా. సో మాకు అసలు అలవాటే లేదు, పొద్దుగుకులు చెప్పుకోవడమే. అప్పుడు అలా కదక్క, ఇప్పుడు ఇలా కదా, అప్పుడు అలా కదా, ఇప్పుడు ఇలా కదా అని చెప్పుకుంటాను తప్పితే ఒక్క ఫోటో కూడా తీసుకోమన్నమాట. అందరికి ఎన్నెన్ని ఫోటోలో తీసుకొని ఉంటారు, అన్ని మెమరీస్ దాచి పెట్టుకుని ఉంటారు అనమాట. మనమందరం మెమరీ కార్డు తక్కువ కదా మన ఇద్దరికి, బ్రెయిన్లో అంటే మర్చిపోతాం కదా త్వరగా. ఇప్పుడు తీసుకోమండి ఫొటోస్. మీరైనా సరే మీరు కూడా ఇలాగ మాలాగా ఎప్పుడు ఫొటోస్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు తీసుకోండి. తీసుకోండి, గుర్తుగా ఉంటుంది అనమాట. మీరు అందరూ తీసుకుంటారు, మాలాగా ఎవ్వరు ఉండరు. ఎవరన్నా అదే ఇప్పుడు మన అభిమాని మనల్ని ఫోటో అడిగితే ఒక్క ఫోటో కూడా లేదనమాట. ఇలాంటి సందర్భాలు రాకుండా ఉండాలి అంటే మీరు కూడా ఫోటోలు తీసుకొని ఉండండి.
స్లైడ్స్ తెచ్చావా? తెచ్చానక్క. అది ఫోటో కోసం ఇప్పుడు వంట పక్కన పెట్టి రెడీ అవుతాను అన్నమాట. మొత్తం ఫోన్ అంతా చూస్తే అన్ని ఆ వంటలు పట్టు దానికి ఒకటే రెమెడీ ఇంచక్క జడేసేసుకొని ఇట్లా ఇట్లా చెప్పేసుకుంటావు కదా అట్లా చెప్పేసుకోవడం నా బాధ ఎవరికి చెప్పుకోను పై జుట్టు అంతా పోతుంది బంగారం బోల్డ్ అని తొట్టదా బెట్ అయినా ఇదంతా బంగారమే ఒక సెట్ ఇద్దరం ఒకటే లాంటి వేసుకుందాం ఒకటే కొంచెం డిఫరెంట్ ఉంటది కానీ రెండు ఒకలాగే ఉండేది నాకిదమ్ము అది వేసుకుంటా మా అక్క అయినాక నేను ముందు లాగేసుకుంటున్నాను అనమాట ఆ పిల్లదే లేదు నేను ఇది వేసేసుకుంటానని చెప్పేస్తున్నాను అనమాట జ్యువెలరీ వేసేసుకొని రెడీ అయిపోయి ఒక ఫోటో తీసుకొని ఆ తర్వాత వీడియో తీసుకుందాం ఓకే మనం ఇంకా చిన్న పిల్లలు అక్క మనం పెద్దరికి అసలు రాలేదేమో అన్ని చిన్న చిన్న పిల్లల మాటలు చిన్న చిన్న పిల్లల వ్యవహారాలు ఇది నాకు ఇది నీకు ముందు తింటారు ఆ నాకు పెట్టుకుందా సరేలేరమ్మా పెద్దరికి మనం పెద్దగా అంటాం ఉండం ఎందుకు మనము ఇంకా చిన్నపిల్లలు వచ్చట్లు చిన్న చిన్న చిన్నగానే మాట్లాడుకుంటాము నువ్వు తింటావు నాకు పెట్టకుండా అప్పుడు చేసేసుకో పని నేను చెప్పకుండా మా యొక్క శివుడికి పెట్టేసుకుందా ఓనా తల్లే అంటే అవి తీసి పెట్టుకోవాలి అక్కడే రాడి ఏంటి మీరు కూడా ఇలాగా ఎవరైనా ఫోటోలు ప్రతిదానికి మధ్య హ్యాండ్స్ రేట్ చేయమంటున్నాం కదా ప్రతిదానికి సో మాకు ఎలా తెలుస్తుంది చెప్పండి హ్యాండ్ రేట్ చేయబోతే ఎలా తెలుస్తుంది ఇంకా ఓకే కింద కామెంట్ కూడా కొంతలు కూడా అదే అడిగేవాడు కదా మీకు ఎక్కాలు వస్తే చేతులు వద్దండి చిన్నప్పుడు ఒక మధ్యలో ఎక్కువ భాగం ఏమో ఒక మధ్యలో కూర్చుంటాం ఆవాళ్ళ నుంచి ఇవాళ వస్తే 10 ఎకరం కానీ 11 ఎకరం కానీ రావాలి ఇవాళ నుంచి అటు కూర్చుంటే 10 ఎకరం కానీ 11 ఎకరం కానీ రావాలి అంటే సార్ అడిగినా అటు నుంచి అడిగినా మనకి 10 ఎకరం 11 ఎకరం కదా ఈజీ ఇవన్నీ ఖచ్చితం కదబ్బా అట్టనే సారు మధ్యలో కూర్చుండే వాళ్ళము 10 ఎకరం కానీ 11 ఎకరం అటు 10 మంది ఇటు 9 మంది ఇటు 9 మంది ఉండేలాగానే చూసుకున్నాం సార్ అడిగేవాడు కదా మీకు ఎవరికి ఏం ఎక్కాలు వచ్చినా చేతులు ఎత్తండి అని ఏ ఎక్కం వచ్చినా మన దగ్గర వచ్చినా చెయ్యొద్దురు ఎట్ట వచ్చేది 11 ఎకరం కానీ 10 ఎకరం కానీ 2 ఎకరాలే కదా ఈజీ అలానే ఇప్పుడు మీరు కూడా ఏమేం చేస్తారన్న విషయం మేము చెయ్యొత్తమని చెప్పబోతే మాకు ఎట్ట తెలుస్తుంది
ఏంటో చెప్పిందిలేండి పాపం, నేనేమో విప్లవంగా చెప్పడం అర్థమైంది, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది కానీ దానికి విప్లవం రేగుంది. అది అది తీసి వేసుకుంటావా తీయమంటావా? ఇన్ని వేసుకుంటే పోలేరమ్మ లాగా రెండు వేసుకుంటే బాగుంది. రెండు ఒకే సైజ్ లో ఉన్నప్పుడు రెండు ఎలా బాగుంటాయి? బాగుంటాయి, తీస్తాలే కదా, అంతే కదా. సో అదండి ఏదైనా మొన్న తీసుకోక తీసుకోక ఫ్యామిలీ మొత్తం శ్రీ అదే శ్రీరామనవమి ఒకటి తీయించుకున్నాం కదా, ఆయన ఇంకా మళ్ళీ అంత చిక్కలేదు అసలు, ఆయన మళ్ళీ కనిపించలేదు. ఇంకొకసారి శ్రీరామనవమి కనిపిస్తా లెక్క, అప్పుడు మన సత్యనారాయణ వ్రతం అప్పుడు అప్పుడు అసలు మా ఇంట్లో గృహప్రవేశమయ్యి ఫోటోలు తీసేటప్పుడు మమ్మల్ని తీయకుండా అందరం తీసాడు ఆయన. మేము ముగ్గురు ఒకే రకమైన చీరలు కొనుక్కున్నాం అండి, కలర్ వేరు అనమాట, అన్ని బిస్కెట్ కలర్ లోనే. నీదేంటి గ్రీనా? నాది గ్రీన్ బిస్కెట్, గ్రీన్ నాది రెడ్ ఆ. అరుణాది వంగపూరం, వంగపూ కలరు బిస్కెట్ కలర్ లోనే ఈ కలర్ కాంబినేషన్స్ లో వచ్చినాయి. ముగ్గురు ఒకే చీర కట్టుకొని ముచ్చటగా ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు తిరుగుతుంటుంటే ఒక్క ఫోటో తీసిన పాప అనుకోలేదు. మా గృహ ప్రవేశం రోజు మా అయినా మమ్మల్ని దిగకుండా అందరు తీసాడు. నేను కుంపం తెచ్చుకున్నా, కుంప అక్కడ ఉంది, ఇక్కడ తెచ్చమ్మా, తెచ్చుకుందాలే కానీ అమ్మటమ్మా నేను తెచ్చుకుంటాను, నువ్వు మాట్లాడుకుంటారు. ఇక్కడ ఉంది, ఎక్కడ? అదిగో, ఓహో, ఏమైతే మొత్తానికి ఇప్పుడు ఫోటోకి రెడీ అయ్యాము అమ్మా. మేము చాలా అమ్మాయి అంటే ఫోటో తీయించుకోవాలన్న ఆశ మనకు ఉంటే అయ్యా మా ముగ్గురు మేము ఇలా వెళ్తుంటాము మమ్మల్ని ఇలా తీయి ఇలా తీయి ఇలా తీయి అని చెప్పుకునే వాళ్ళం. అసలు అది ఆశే లేదు మా అన్న శ్రీరామనవమికి కూడా ఏమగారు వాళ్ళే ఒక ఫోటో తీపించుకుంది, లేటర్స్ తీపించుకునే వాళ్ళం కాదు. ఒక ఫోటో తీయించుకుందాము, పట్టు చీరలు కట్టుకున్నాము తర్వాత పట్టు చీరలు ఉండవు ఇప్పుడే కావాలి అని తీపించింది, లేకపోతే అప్పుడు కూడా ఉండేది. ఏది అది ఏమన్నా వచ్చిందా? వచ్చింది లెక్క, ఇప్పుడు మీరు వచ్చింది నమ్మకం ముందు వచ్చింది. ఆ రోజు అయితే జాహ్నవి లేదనమాట, జాహ్నవి కోసం ప్లేస్ ఉంచి మరీ తీయించుకున్నాం ఫోటో. సరే జాహ్నవిది మధ్యలో ఎడిట్ చేసుకోవచ్చులే అనేసి తీయించుకున్నాము, ఆ ఫోటో రాలేదు. అసలు ఆ గృహ ప్రవేశం రోజు మళ్ళీ మళ్ళీ చేసుకునే వాళ్ళు లేకుండా అసలు ఆల్బమ్ ఉంటుందా? ఎంత పెద్ద ఆల్బమ్ ఉంది అసలు. మేము మా హస్బెండ్స్ గానీ అత్తయ్య వాళ్ళతో గానీ పీటల మీద అత్తయ్య వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళని తీసి వాళ్ళ పీటల మీద కూర్చున్నారు. ముగ్గురు ముచ్చటగా ఎక్కడికి వెళ్ళా అంటే ఇంటి దగ్గర, ఇంట్లోనేమో పూజ సత్యనారాయణ వ్రతం, కొంచెం దూరం అంటే రెండేళ్ళు అవతల మాకు స్కూల్ ఉంది, ఆ స్కూల్లో భోజనాలు అన్నమాట. ముగ్గురు ఇంచక్క ముత్తైదుల్లో తిరుగుతా ఉండే ఒక్క ఫోటో తీయలేదన్నమాట. అప్పుడే ఇంట్లో అందరం కలిసి ఉండే అప్పుడే అనమాట, అందరం మన జాహ్నవి లేదా ఒకసారి ఫోటో తీసేటప్పుడు తాతయ్య లేడా? అవును అవును, అప్పుడే అందరం ఉన్నామా? ఫోటో లేదు, ఫోటో లేదు, ఫోటో లేదు, అందరం ఉంటే ఫోటో లేదు, ఒక్క ఫోటో కూడా దిగలేదమ్మా వాళ్ళు. ఎందుకు మీకు కూడా ఇలాంటి సార్ వచ్చాయా? ఏమో వాళ్ళంటే మేము అమాయకులు వింటాం, మేము ఇలాంటి అమాయకులం కాదు తల్లి అంటారు వాళ్ళు. ఇప్పుడు విషయం చెప్పరా, ఇంత యూట్యూబ్ చేసుకుంటే ఇంత ఉందే, మా ఇద్దరు కలిసి ఒక ఫోటో లేదు అనమాట ప్రతి దాంట్లో. ఈ షేప్లో ఉండగానే ఒక్క ఫోటో కావాలి, అందుకనే ఈరోజు ఒక ఫోటో తీయించుకోవాలని నిర్ణయించుకున్నాము. తీయించుకుంటాం కూడా బోల్డ్ బోల్డ్ స్టైల్స్ లో తీయించేసుకుందాం, తీసుకుందాం. మళ్ళీ ఎప్పుడు గుర్తుంటుందో ఏమో, రోజు సుమారుగా అన్నా రెడీ అవుతాం కదా, ఒక్క ఫోటో కూడా ఖాళీగా ఉంటే కబుర్లు చెప్పుకోవాలని తప్పితే ఒక ఫోటో తీసుకుందాం అనిపించనే అనిపించదు. రావాలి కలిపిస్తే ముచ్చట్లే ముచ్చట్లే అనమాట, వంటలు ఏది ఏం లేదు, స్నాక్ చేద్దాం అనుకున్నా స్నాక్ మిస్ అయిపోయింది అనమాట. ఇంకా పిల్లలు వచ్చేసరికి కొంచెం మ్యాగీ అన్నా చేసి పెట్టాలి. అందుకేనక్క ఏదో ఒక యూట్యూబ్లో అదే సిల్లో ఒకసారి చూశాను, ఒక్కొక్క ఆడవాళ్ళు ఎన్ని చపాతీలు చేస్తారు అంటే 50 అని వేసారు. ఇద్దరు ఆడవాళ్ళు కలిసి అసలు ఏం చేయదంట, అందులో ముచ్చట్లు వేసాము, స్నాక్ పోయింది అనమాట ఇవాళ. అంటే వీడియో చెయ్యాలి కాబట్టి మనం వీడియో చేయలేదు, కానీ మామూలుగా పనులు అయితే చేస్తాం, పనులు మాట్లాడుకుంటే చేస్తాంలే. ఎట్టయినా మాట్లాడుకోవాలి, మాటలు ఉండాలి, పనులు పనులు మనం చేసుకుంటే ఎవరు చేస్తారు? పనులు చేస్తాం కానీ ఇలా ముచ్చట్లతో పోయింది లేదా? సో ఇదేనండి ఇవాళ వీడియో, ఎందుకునో మీతో షేర్ చేయాలనిపించింది అంటే ఫోటో కూడా లేదా అనేసి మీరు ఆశ్చర్యపోతారేమో, కానీ నిజంగా లేదండి, ఫోన్ అంతా నెతికాను నిజంగా. ఇంకా వాళ్ళలో కొంతమంది అనుకుంటారు అనమాట, మా అమ్మోళ్ళు వాళ్ళే రేషన్ కార్డుల్లో అక్కడ ఉండే ఫోటోలు, అసలు మామూలుగా అసలు ఫోటోలే లేవు అనుకుంటారు. పెద్దల ఫోటోలు ఇప్పుడు అందరి ఫోటోలు ఉన్నాయిలే,
ఇంతకుముందు స్టూడియోకి పోతే ఎవరు ఫోటోలు తీసుకున్నారు ఒకటి అలా ఫోటోలు ఉంటాయి. దానికి కూడా కొంత కళాపాషన్ ఉండాలి ఫోటోలు తీయించుకోవాలన్నా సరే. ఒక బాగా రెడీ అయినప్పుడు ఫోటో తీయించుకోవాలన్న ఆలోచన బుర్రలో రావాలి. ఒక్కొక్కరైతే ఏ చీర కట్టుకున్నా ఫోటో ఉంటుంది అక్క, ఏ చీర మీద ఫోటోలు ఉంటాయి. అసలు ఏ చిన్న అకేషన్ కూడా ఇంచక్క ఫోటోస్ తీసుకుంటారు కదా చాలా మంది. అసలు నాకు ఎంత నచ్చుతారో అలా ఫోటోలు తీసుకుంటే వాళ్ళ వాళ్ళ మెమోరీస్ అన్ని అలాగ జ్ఞాపకంగా ఉంచుకుంటారు. మన మెమోరీస్ అన్ని మనం బ్రెయిన్ లో పెట్టుకొని పట్టక ఫుల్ మర్చిపోతున్నాం. సో ఓకేనండి, ఇలాంటి వీడియో మీకు బోర్ కొట్టిందో బోర్ కొట్టలేదో కానీ మేము మాత్రం బాగా ముచ్చట్లు చెప్పామన్నమాట. మీరు కూడా వినండి. ఇదేనండి, ఇంతకు ముందు అయితే అసలు షాపింగ్ ఏ చేసేవాళ్ళం కదా, చీరలే కొనేవాళ్ళం కదా, నిజంగా కొనేవాళ్ళం కాదు. ఇప్పుడు కొంటున్నాం కానీ ఏమిటో ఏంటో అదో రకం అసలు బతికేసేసాం మనం అక్క. సరేలే, మన ఎర్రే చెప్పుకోవాలి అందరికి. సో ఇదనమాట, ఒక సబ్స్క్రైబర్ వల్ల మనకు తెలిసిన విషయం ఏంటంటే మా ఇద్దరికి కలిపి ఫోటోలు లేవని. ఆ విషయము అసలు లేవు. ఇవాళ ఒక ఫోటో తీయించుకుంటాం అనమాట. ఒక ఫోటో తీయించుకుంటే కూడా మీకు షేర్ చేయాల్సి వస్తుంది మేము. అది మా పెద్ద విషయమే, ఎందుకంటే ఇప్పటిదాకా ఫోటో లేదంటే మరి అది చరిత్రలో లిఖించాలా? మా చెల్లెలో లిఖించుకుంటే చాలా లెక్క మంది. ఓకేనండి, ఇదండి వాళ్ళ వీడియో. ఫోటో మీకు ఏ రకంగా ఉపయోగపడదు, అయినా సరే చూసి ఎంజాయ్ చేయండి. కాసేపు నవ్వుకోండి, అవునా ఫోటోలు కూడా లేవా, మనమే అనుకున్నాం వీళ్ళు కూడా తీసుకోరంట అని అనేవాళ్ళు హ్యాండ్ ఫ్రైజ్ చేయండి. సో ఉంటారు ఖచ్చితంగా, మా లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మధ్య కాలంలో తెలిసిన విషయం ఏంటంటే మేము ఏం చేసినా కానీ చేతులు ఎత్తే వాళ్ళు చాలా మంది అంటారు, వేయం కూడా అంతే వేయం కూడా ఇంతేనని. సో మీకు ఉపయోగపడ్డా ఉపయోగపడకపోయినా అక్కోళ్ళు వచ్చారు ఏదో మాట్లాడుతున్నారు విందాము అని వినండి. సో ఇప్పుడు ఫోటోలు ఎలా తీయించుకోవాలో మాకు ఒకటే తెలుసు. జ్ఞాపకంగా ఉంచుకుంటాము. మీరు కూడా చెప్తున్నారు కదా, ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, మీరు కూడా చాలా సార్లు ప్రొఫైల్ పిక్చర్ లోని ఇద్దరు ఉన్నది పెట్టండి, ఇద్దరు ఉన్నది పెట్టండి అన్న, ఇద్దరు ఉన్న ఫోటో లేదండి, అందరు పెట్టట్లేదు. ఏంటో ఎప్పటికప్పుడు అనుకుంటాను, అబ్బా ఇద్దరం బాగా రెడీ అయినప్పుడు ఫోటో తీయించుకోవాలి, ఫోటో తీయించుకోవచ్చు కదా. సో ఈ రోజు ఫోటో తీస్తాం కదా, ఆ ఫోటోనే పెడతాను చూడండి. ఒక అభిమాని వల్ల తెలిసిన విషయం ఇది అబ్బా. ఆ అభిమాని గుర్తు చేసింది ఒక ఫోటో పంపించండి అని. అభిమాని ఏంటి, మన ఫ్రెండ్స్ అయిపోయాం. ఒక ఫ్రెండ్ డ్రైవర్ అంటే కొంచెం అంటే తెలియని మనిషి లాగా ఉంది. ఆమె మనకి తెలుసు, మన ఇంటికి వచ్చారు కదా, ఇంకా మేము ఫ్రెండ్స్ అనమాట. మా ఫ్రెండ్ కోసం ఫోటో తీసుకుంటాం అనమాట. బాయ్.